బదిలీలకు సంబంధించి సుబ్బారావు గారు ఇంతకుముందు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఇది చాలా రెగ్యులర్ ఎక్సర్సైజే కదా, కంప్లైంట్స్ ఇవ్వడం అనేది కానీ లేదంటే ఎలక్షన్ సమయంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కానీ చాలా రెగ్యులర్ ఎక్సర్సైజే కదా, దీంట్లో అంత పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముంది అంటున్నారు. నిజంగానే ఇది చాలా కామన్ ఎక్సర్సైజా? నిన్న ఐపీఎస్ అధికారుల బదిలీ కానీ మొత్తం 8 మందిని ఇప్పటికి మార్చడం కానీ మరి మరింత మందిని మార్చే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్నటువంటి వార్తలు కానీ లేదంటే ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి లేఖలు కూడా చాలా రెగ్యులర్ ఎక్సర్సైజ్గానే చూడాలంటారా? నందు గారు, ఆంధ్రప్రదేశ్లో అఖిల భారత సర్వీస్ అధికారులు వాళ్ళు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే విషయాన్ని మర్చిపోయారు. అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తల్లాగా ఉండి జగన్మోహన్ రెడ్డికి స్వామి భక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఇది నిర్వివాద అంశం. ఎందుకంటే కాంతి నానా గురించి జస్ట్ 2 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను, ప్రజల దృష్టికి కూడా. ఎందుకంటే అనంతపురంలో డిఐజీగా పనిచేసినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పిన చట్టమే ఈయన చట్టంగా అమలు చేశాడు. వీళ్ళకి ఐపీసీలు, సిఆర్పిసీలు, ఎవిడెన్స్ చట్టాలు ఏం పనికి రావు. అలానే పొంగనూరులో టీడీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు బనాయించిన చరిత్ర ఇది. అంతేకాకుండా తిరుపతి లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను ప్రోత్సహించినటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి ఈయన. అలాగే నందిగాములో చంద్రబాబు నాయుడు గారి మీద రాయి విసిరినప్పుడు పూలతో పాటు రాయి వచ్చి ఉండవచ్చు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించినటువంటి ఐపీఎస్ అధికారి ఈయన, సీనియర్. కాబట్టి ఈయన గత చరిత్ర చూసినా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఈయన అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో, అధికార పార్టీ చేతుల్లో బాధితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే కేసులు పెట్టడం, అధికార పార్టీకి కొమ్ము కాయటం ఈయన నైజం. ఇవన్నీ ఆరోపణలే గతంలో. రెండోది ఏంటంటే ఈయన ఎందుకు అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారికి స్వామి భక్తిని చాటుకుంటున్నాడంటే దానికి ఒక కారణం ఉంది నందు గారు. ఈయన భార్య భువనేశ్వర్లో పనిచేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వైద్య ఆరోగ్య శాఖలో కీలక పోస్ట్ ఇప్పించుకున్నాడు. అందువల్లనే స్వామి భక్తిని అమితంగా చాటుతున్నాడు ఈయన. పిక్ బ్రోక్ అంటే ఇదేనేమో. కాబట్టి గులకరాయి చివరికి ఎన్ని అయిపోయిన తర్వాత వచ్చింది గులకరాయి. గులకరాయి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే ముందు ఏమన్నారు వీళ్ళు, షార్ట్ షూటర్ ద్వారా వేయించారన్నారు, చంపాలని ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారి యొక్క పాత్ర ఉందని చెప్పారు. కానీ ఇన్వెస్టిగేషన్లు ఏం చేశారు, అయ్యా మాకు ఆధారాలు దొరకట్లేదు, 2 లక్షలు ఇస్తాము, ఎవరైనా చెప్పండి అని చెప్పేసి అడిగారా? వీళ్ళందరికీ తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తెలిసింది అంటే అనుమానించడానికి అవకాశం లేదా? ఈరోజున వేసిన గులకరాయ దొరకలేదు. అలానే మైనర్ పిల్లల్ని జువెనైల్ జస్టిస్ యాక్ట్ చట్టానికి విరుద్ధంగా తల్లిదండ్రుల దగ్గర పిల్లల్ని విచారించాలి తప్ప నువ్వు తీసుకెళ్ళకూడదు. అక్రమంగా నిర్బంధించావు చిన్నపిల్లల్ని, మా పౌరుల హక్కులే కాదు బాలల హక్కులు హరించవేయటంలో కూడా ఆరి తేరిన అంద్యా అని చెప్పేసి నిరూపించుకున్నావు. అక్రమంగా నిర్బంధించి దుర్గారావు అని పౌర హక్కులను హరించివేస్తూ ఈ రోజున ఆయన చేత ఒప్పుదల స్టేట్మెంట్ చెప్పించడానికి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద చెప్పించేసి వాళ్ళని అరెస్ట్ చేసి తద్వారా రాజకీయంగా అధికార పార్టీకి వైఎస్ఆర్సిపికి ఉపయోగపడాలని ప్రయత్నం చేశావు. ఇవన్నీ కూడా స్పష్టంగా నువ్వు అధికార పార్టీకి పాలేరులుగా పనిచేసే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే, ఇలాంటి వ్యక్తులు ఐపీఎస్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉండే పరిస్థితులు ఉంటే వీళ్ళని ఎన్నికల్లో విధులు కనుక నిర్వహిస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయా అని ఆలోచించాలి. అందుకే ఎన్నికల కమిషన్ ఇవన్నీ పరిశీలించిన తర్వాతే కాంతి నారాని నువ్వు ఈ ఎన్నికల విధుల నుంచి తప్పించండి, ఆ స్థానంలో ఒక 3 అధికారులు పేర్లు ఇవ్వడానికి కారణం అది. ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా ఒకటి ఆలోచించాలి. ఈ విచారణ అనంతరం కాంతి రానా
అధికార పార్టీకి రాజకీయంగా ఉపయోగపడుతున్నా నిర్ధారణ అయితే ఆయన బదిలీలే కాదు, ఎన్నికల విధుల నుంచి తొలగించడమే పక్కన పెట్టడమే కాదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. సరే, ఇంకా ఆంజనేయులు గారు, పాపం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఈయన కథ చరిత్ర చాలా చాలా వింతగా ఉంటుంది. ఈయన గుంటూరులో పనిచేసినప్పుడు కూడా ఈయన డార్మెటరీ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఒకటి పెట్టాడు, పెట్టి సివిల్ వివాదాలు కూడా పరిష్కరించేశాడు మహానుభావుడు. ఈయన ఆఫీసులో పెట్టి ఇష్టానుసారంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళని లేకుంటే ఎవరిని పడితే వాళ్ళని కొడతాం మొదలెట్టినప్పుడు కోర్టులో న్యాయవాదులు కూడా ఈయన చట్ట వ్యతిరేక చర్యలు పౌర హక్కుల ఉల్లంఘనలను చూసిన తర్వాత ఆందోళన చేశారు, చివరికి కేసులు పెట్టారు. అటువంటి చరిత్ర ఈయనకు ఉంది. పోలీసు ఏంటంటే అన్ని అన్ని మొత్తం కూడా ఈయన రాష్ట్ర విభజనకు ముందు విమర్శలు కూడా ఉన్నాయి. కేంద్ర సర్వీసులకు వెళ్ళాడండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాపం ఈ రాష్ట్రానికి వచ్చాడు ఈయన. మొత్తం పోలీసు వ్యవస్థనే డమ్మీ వ్యవస్థగా మార్చినటువంటి వ్యక్తి ఈయన. డీజీపీ కూడా డమ్మీయే, కానీ అధికార పార్టీకి సంబంధించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో సమాచారాన్ని సేకరించి ఫోన్ ట్యాపింగ్లు చేసేసి ఈయన అధికార పార్టీకి సమాచారం అందించేటువంటి ఒక క్రియాశీల కార్యకర్తలాగా వ్యవహరించే వ్యక్తిగా ఈయన మనం చూడాలి. మొత్తం అంతేకాకుండా ఈయన మొత్తం కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఒకే సామాజిక వర్గాన్ని నియమించుకున్నాడు, అధికార పార్టీకి పూర్తిగా సహకారం అందించడానికి కావాల్సిన చర్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నామండి, వీళ్ళు మేము ఐపీఎస్లు అనే విషయాన్ని మర్చిపోయారు, వీళ్ళు జేపీఎస్ఎల్గా నిర్ధారణకు వచ్చారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదన్నది, జగన్మోహన్ రెడ్డి పోలీస్ సర్వీస్గా మారిపోయారు. ఇంకా ఐఏఎస్లు వస్తే ఇంక చెప్పవసరం లేదు, ఐఆర్ఎస్ అనే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో వచ్చారు. ఇందాక మిత్రులు నారాయణ రెడ్డి గారు చెప్పారు కోర్టుకి వెళ్ళారు అది ఇదని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే చేసినారు కాబట్టి ఆ రోజున డీజీపీని హైకోర్టుకి పిలిపించి 150 and 1 అంటే ఏంటో తెలుసా సిఆర్పిసి నీకు అని చెప్పేసి అని కోర్టులో నుంచో పెట్టిన చదివించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఐపీఎస్ఎల్కి ఏర్పడింది. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా డీజీపీ వెళ్ళి ఐపీఎస్ సెక్షన్లు చదువుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడలా. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళని పక్కన పెట్టకుండా, వీళ్ళని తొలగించకుండా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛాయుతంగా ఫ్రీగా ఎన్నికలు జరిగే అవకాశాలే లేవు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద దృష్టి కేంద్రీకరించి వాస్తవాలను గ్రహించిన తర్వాత ఇన్ని ఎన్నికల నుంచి పక్కన పెట్టింది. అంతేకాకుండా మిగిలిన ఇంకా కొంతమంది ఉన్నారు, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కానివ్వండి, ఈ రాష్ట్ర డీజీపీతో సహా ఇంకా 18 మంది 20 మంది ఉన్నారు. ఇంకో ఇంకో 18 మందిని కూడా మార్చాలని చెప్పేసి దాంట్లో సిఎస్ ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నాడు, అలాగనే డీజీపీ ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నాడు. సిఎస్ చాలా స్పష్టంగా చూశారు కదా, ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, వాలంటీర్లనే పక్కన పెట్టండి, పెన్షన్స్ ఇళ్ళకి ఇవ్వమంది. సచివాలయ ఉద్యోగులు లక్షలాది మంది ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఇప్పించవచ్చు కదా, ఇవ్వకుండా ఏం చేశాడు, మీరు సచివాలయానికి వచ్చి వసూలు చేసుకోమని చెప్పేసి చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇస్తే వాళ్ళందరూ పాపం వృద్ధాప్య ఉన్న వాళ్ళు వస్తే ఈ యొక్క బ్లూ పత్రికలో ఏం రాశాయి, 36 మంది చనిపోయారు వృద్ధులు, వాలంటీర్లు ఉండే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు అని చెప్పేసి అని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించాడు చీఫ్ సెక్రటరీ. అదే ఇంకా అంటే వాలంటీర్లు తప్ప ప్రభుత్వానికి ఇక ప్రభుత్వానికి ఇక ఎవరు లేనట్టు పనిచేయడానికి ఎవరు అధికారులు కానీ ఎవరు లేనట్లే వ్యవహరిస్తున్నారు. వాలంటీర్లు లేకపోతే ఇక ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదట, వారికి పెన్షన్లు ఏ పనులు చేయడానికి కుదరవట, వాలంటీర్లు నడుపుతున్నట్లుంది గవర్నమెంట్ వ్యవస్థని. ఈరోజు సచివాలయ ఉద్యోగులు 100,000కు పైగా ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. అవును, అంగన్వాడీలు ఉన్నారు 7 మంది, లక్షలాది మంది, వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. కానీ చీఫ్ సెక్రటరీ కూడా క్రియాశీలకంగా అధికార పార్టీకి వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆయన తొలగించమన్నారు, ఆయన కూడా తొలగించవలసిన అవసరం ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. మరింత లోతుగా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. నేను ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకు జవాబుదారీగా లేకుండా అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తలుగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళు నైతికంగా అసలు వాళ్ళు చేసిన ప్రమాణాన్ని కూడా పక్కన పెట్టారు,
వీళ్ళు ఆ ఉద్యోగాల్లో కొనసాగే నైతిక హక్కు కూడా కోల్పోయారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అందుకని రైట్ రైట్ రైట్. ఒకసారి అంకమరావు గారితో మాట్లాడతాను. అంకమరావు గారు, మీరు విన్నారు నారాయణ రెడ్డి గారు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, లేదంటే అజయ్ గారు మాట్లాడుతుంది. ఇప్పుడు ముప్పాల సుబ్బారావు గారు క్లియర్గా చెప్పారు అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందనేది. సో ఒక అనలిస్ట్గా మీరు ఎలా చూస్తున్నారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే అంత ఈజీగా తీసుకోవచ్చా?